ఏదో పేకాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి ఐరన్ రాడ్ లాంటి వార్త జగన్మోహన్ రెడ్డి లాయర్లు ముందే చేతులు ఎత్తేసినట్టుగా సమాచారం వస్తూ ఉంది ఇంతకీ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి దిగినటువంటి ఐరన్ రాడ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి లాయర్లు ఎందుకు చేతులు ఎత్తేసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు కొత్తగా ఎవరిని ప్రవేశపెట్టబోతున్నాడు ఢిల్లీ నుంచి సమాచారం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏసీబీ కోర్టులో హైకోర్టులో ఆట పూర్తయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించినటువంటి ఆట ఢిల్లీ చేరుకుంది సుప్రీంకోర్టులో కూడా తాను అనుకున్నట్టుగా జరగాలని జగన్మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు తగలేసి ప్రజాధనాన్ని అతను సొంత ఆస్తుల ముఖం తగలేస్తే ఇబ్బంది లే ఏది బెంగుళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ అక్కడ ఉన్నటువంటి ఆస్తులు లేకపోతే అతనికి భారతీయ సిమెంట్లో ఉన్నటువంటి వాటానో విదేశాల్లో దాచుకున్నటువంటి సొమ్ము అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ములో నుంచో డబ్బు లాయర్లకు ఇస్తే మీకో నాకో నష్టమేమి లేదు కానీ అతను తగలేస్తున్నది ప్రజల ధనం ఎందుకంటే సిద్ధార్థలు ఉత్రు గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించడానికి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అతను గంటకి కోటి రెండు కోట్లు రోజుకి ఇరవై కోట్లు పాతిక కోట్లు ఈ లెక్కన వారం రోజులకు నూట యాభై కోట్లు ఓ అమ్మా చంద్రబాబు ఎంత అవినీతి పొరుడు అవినీతి సొమ్ములోంచి సిద్ధార్థలోత్రాకు ఇస్తున్నారు అన్నారు మరి సిద్ధార్థలోత్ర సాయ ఉన్నటువంటి వ్యక్తి ముక్కులు అదే అదేవిధంగా మిగిలిన సుప్రీంకోర్టు కోర్టు లాయర్లని ఇప్పుడు అంటే నేను అర్కోటేసుకున్నటువంటి అతను ఎవడో అతని పేరు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి అనేటువంటి ఒక పనికి మాలినటువంటి జగన్ భజన పొరుణ్ణి ఎందుకంటే అతను రాజ్యాంగబద్ధ హోదా అయినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పటికీ నేను ప్రభుత్వానికి కాదు జగన్మోహన్ రెడ్డికి చేస్తానని అతనే ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి నేను ఈ మాట అంటున్నా లేకపోతే అనేవాడిని కదా అతను గౌరవ ఇచ్చేవాడిని అతను అతనే అతనికి ఎందుకు ఇస్తాను కానీ గౌరవం బొక్క అతను పదవు వల్ల గౌరవ ఇచ్చేవాళ్ళం నేను కాసేపు కురట బట్ ఇప్పుడు అది ఇవ్వదంచుకోలేదు నేను ఇప్పుడు నా గౌరవం ఏముంది కానీ బొక్క ఇప్పుడు అది కాదు సబ్జెక్టు ఇప్పుడు ఏంటంటే అతను పనికి చెప్పి తెలుసుకొని వేరే లాయర్లని ప్రైవేట్ లాయర్లని అంటే ప్రభుత్వ లాయర్లు కాదు వీళ్ళు ప్రభుత్వ లాయర్లు అంటే ప్రభుత్వానికి ఉండరు వాళ్ళకు కూడా ఆల్రెడీ ఖజానా నుంచి బొక్కేయాల్సిందే బట్ వీళ్ళకి మళ్ళీ అదనంగా కోట్లాది రూపాయలు బొక్క సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్లను పెట్టుకున్నాడు వాళ్ళందరికీ ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు అంటే ఈ రేషియాలో సిద్ధార్థుల ఉత్తరా విషయంలో వాళ్ళు చెప్పిన స్టోరీ రేషియోలో ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తగలేయాలిగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇక్కడ వాదించాలి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం తరఫున ఒక రకంగా కాబట్టి ఇప్పుడు ప్రజా ప్రజాధనాన్ని అక్కడ వాళ్ళతో ఖర్చు పెడతారు అయితే ఇతను ఏమనుకున్నా అంటే సుప్రీంకోర్టులో కూడా టైం పాస్ చేద్దాం ఏసీబీ కోర్టులో చేసినట్టు హైకోర్టులో చేసినట్టు ఎక్కడ వ్యవస్థలను చేతిలో పట్టుకున్నట్టు వ్యవస్థలు అంటే నేను అక్కడ ఏసీబీ కోర్టుని హైకోర్టుని అనట్లే వ్యవస్థలు అంటే నేను సిఐడిని అంటున్నా ఏసీ కోర్టులు ఎందుకంటే మనకు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం కదా అయితే సుప్రీం కోర్టులో కూడా అట్లేదో ఆట ఆడదాం అనుకున్నాడు కానీ ఏమైందంటే రాడ్ ఎక్కడ దిగిందంటే నిన్న సిద్ధార్థాలు ఉత్తర గారు సీజే గారి ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ముందు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చించినప్పుడు రేపు దాన్ని మనం మీరు డిస్కస్ చేయండి అప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పాడు కానీ వాళ్ళు డిస్కషన్ జరగకముందే రేపటికంటే బుధవారం ఈ కేసు విచారణ చేపడతామని చెప్పి వాళ్ళు తేల్చేయడం జరిగింది అంటే రేపు కేసు విచారణ పూర్తి స్థాయిలో కనుక జరిగితే కేసు గనక వెళితే రేపే నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే హైకోర్టు ఏదైతే స్క్వాష్ తిరస్కరించిందో రిమాండ్ ఇచ్చిందో ఆ దాని మీద ఇప్పుడు ఆ స్క్వాష్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇక్కడ సవాల్ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఇక్కడ కనుక దాని మీద సుప్రీంకోర్టు కనుక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా నిర్ణయం ఇచ్చినట్లయితే రేపే జగన్మోహన్ రెడ్డికి ఐరన్ రాడ్ దిగేటువంటి అవకాశం ఉంది అయితే నువ్వు ఉన్నట్టు అక్కడ ఇదే సుప్రీంకోర్టులో గతంలో యడ్యూరప్ప గారికి అనుకూలంగా ఏదైతే సెవెంటీన్ ఏ అంశంలో ఏదైతే యడ్యూరప్ప గారికి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చిందో ఇప్పుడు ఆ తీర్పు యథాతథంగా అమలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవడం కానివ్వండి ఈ అంశాలన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పరిధిని దాటి వ్యవహరించింది కాబట్టి ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఐడి ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేయాలి ఢిల్లీ పెద్దలను మేనేజ్ చేయాలి దీనికోసం ముంబై నుంచి ఒక బ్రోకర్ని ఢిల్లీకి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది ఎవరు ఆ బ్రోకర్ అంటే గతంలో తన తండ్రిని చంపేశారని చెప్పి రిలయన్స్ సంస్థల మీద అయితే దా ఏదైతే దాడులు చేశాడో ముఖేష్ అంబానీకి సంబంధించి ఆ ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళనత్వాన్ని ఆ పరిమళనత్వాన్ని ఎవడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా సరే తన తండ్రిని చంపాడనే ఆరోపణలు అతని మీదే చేసినా అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తికి తన రాజ్యసభ కట్టబెట్టాడు ఎందుకంటే ఢిల్లీలో లాబింగ్ చేయాలి కాబట్టి ఇతని కేసుల నుంచి బయటపడేయాలి కాబట్టి ఇప్పుడు అతన్ని వాడుకొని కేంద్ర పెద్దల దగ్గరికి అదేవిధంగా కొంతమంది జడ్జిలను కూడా మేనేజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను సుప్రీంకోర్టు జడ్జిలను కూడా సరే సుప్రీంకోర్టు జడ్జీలు మేనేజ్ అవుతారని నేను అన్నాం బట్ గతంలో గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి కొంతమంది జడ్జిల్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి అది బయటకు వచ్చి జడ్జిల జీవితాలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి ఆట మళ్ళీ ఇటు జడ్జీల విషయంలోనో అటు కేంద్ర ప్రభుత్వం విషయంలోనో పెద్దల విషయంలోనో ఏదో ఒక రకంగా ఆట ఆడి చంద్రబాబు నాయుడు గారిని మరికొద్ది రోజులు జైల్లో ఉంచాలి ఆ తర్వాత లోకేష్ గారిని మరికొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని వేయాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆట ఒక రకంగా ముగింపు దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేయలేరని నేను నమ్ముతున్నాను ఇక్కడక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో సంజీవ్ ఖన్నా అనేటువంటి జడ్జి గారి బెంచ్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది ఆయన చాలా నిజాయితీ పరుడు హానెస్ట్ పర్సను మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది దీన్ని లాయర్లు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి